పేరు దీపిక అండి. దీపిక సిస్టర్ బాగున్నారా? బాగున్నారా. అగ్నియ అభిషేక ఆరాధనలో మీరు అటెండ్ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడారు మీ హృదయంలో అది మీరు కొంచెం చెప్తారా? మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. చాలా ఉంది ప్రార్థన. అయ్యగారు ప్రార్థన వలన ఏ మేలు ఆశీర్వాదం పొందుకున్నారు అది మీరు కొంచెం చెప్పండి. నా పేరు దీపిక అండి. ముందుగా దేవుడు మనకి స్తోత్రాలు. సమయం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను అమ్మగారు వచ్చేటప్పుడు చాలాసార్లు అభిషేకాన్ని పొందుకున్నాను. అయితే తర్వాత దాన్ని దూరమైపోయాము. లాస్ట్ వీక్ నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. సాక్ష్యం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు, చెప్పలేదు. సరే నా భర్త చెప్పాడు, నేను చెప్పలేదు. అక్కడికి చాలాసార్లు చెప్పాడు, వెళ్ళి చెప్పు చెప్పాను, చెప్పలేదు. చెప్పకపోవడం, తనకు లోపడకపోవడం వల్ల, మా దేవుడికి లోపడకపోవడం వల్ల నెక్స్ట్ డేనే మామిక స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో పడిపోయింది. స్కూల్ వ్యాన్కి వెళ్ళి ఒక అరగంట కూడా అవ్వట్లేదు. దెబ్బ తగిలిందని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఏదో చిన్న దెబ్బ వెళ్ళేమోనని, నువ్వు అబ్బాయి పాటు బాగా అమ్మాయి అడవ బాగా ఏం కాదు, నేను డాడీని పంపిస్తాను, నేను ఆడడం కుదరదు, డాడీని పంపిస్తానని చెప్తాను. సర్లే అని చెప్పేసి అయితే నేను మామూలుగా పడిందేమో, చిన్న దెబ్బ తగిలి ఉంటుంది కాలుకి. పోయినసారి కూడా ఒకసారి మెట్టు దిగుతా దిగుతా పడిపోతే కాలు కింద పాదం దగ్గర ఫోల్డ్ అయ్యి నొప్పి పట్టింది. సరే అలాగే తగిలి ఉంటుంది అని చెప్పేసి నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే సరే అండి ఇప్పుడు వర్షం పడుతుంది కదా, కొంతసేపు ఆగలుగుతాను అన్నాడు. సరే నేను ఏం చేస్తాను అంటే వెళ్ళాను, ఫోన్ చేసాను, కొంచెం మెంటల్ షాప్కి తీసుకెళ్ళి ఏదైనా ట్యాబ్లెట్ కానీ మెంటో ప్లస్ కానీ ఇప్పించండి, తగ్గిపోతుంది లేండి, వాళ్ళ డాడీ వస్తాడు పంపిస్తానా. సరే అనేసరికి నేను మెడికల్ షాప్ దగ్గర ఆయన తీసుకెళ్ళి మా ట్యాబ్లెట్ అది వేసి ఆయింట్మెంట్ ఒకటి తీసుకొని దాన్ని రాసి చేశారు. అయితే పడినప్పుడే ఈ మాచ్ పక్కకి ఇలా వచ్చేసిందట. వచ్చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ పిల్లకి భయం వేసి ఓ ఏం చేసిందట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పక్కకు జరిపి చేసింది. మొత్తానికి ఏం చేశారేమో తెలీదు, కాలు వాసిపోయింది బాగా. కాలు వాపు వచ్చేసేస్తే ఇంకా యాకో వెళ్ళేసరికి బాగా కాలు వాసిందంట. నేను నడవలేకపోతున్నాను డాడీ, నుంచి వెళ్ళకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తానంటే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి నాకు ఫోన్ చేసి చెప్పండి, పిల్లలు ఇంటికి తీసుకొచ్చేసాను, నువ్వు వచ్చేసాయి కాలు పెద్దదాన్ని. అయితే ఇంటికి తీసుకొచ్చినప్పుడు నడవలేని స్థితిలో ఉంటే పిల్లల్ని నడిపి ఎక్కించుకొని తీసుకొచ్చాడంట. అదే చూసి పండుగను నేర్చుకుంటే నాకు ఫోన్ చేసి వచ్చేసేమో పిల్లలకి అసలు బాగాలేదండి. సరే అని మళ్ళీ మా చింత ఎదుకొని తీసుకొని మెడికల్ షాప్ దగ్గర స్టిక్కర్ బ్లాస్ట్ వేయించుకొని వచ్చాడు. నేనైతే నమ్మట్లా, మామూలుగా చిన్నదెబ్బ దగ్గర ఉంటుంది, దేవి వెళ్ళేది కింద అడగడి చేస్తున్నారు సరే అని నేను స్కూల్ పని చూసుకొని పిల్లలకి భోజనాలు పెట్టి ఆయా కప్పు చెప్పేసి 1 గంట అయింది. నేను ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. వచ్చేసరికి పిల్ల కాలికి స్టిక్కర్ వేసింది. నాకు వెంటనే తగ్గింది, నన్ను సాక్ష్యం చెప్పమన్నాడు, చెప్పలేదు. నా నిర్లక్ష్యం నా పిల్లలకి బలహీనత తీసుకొని ప్రభువును క్షమించు అని ఏడ్చుకున్న మనసులో ఏడ్చుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నేను వాళ్ళకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నా బిడ్డకి ఏ బలహీనత ఉండకూడదు, అది చిన్న దెబ్బగానే మానిపోవాలి, పెద్దగా మాత్రం ఏమీ ఉండకూడదు అనుకున్నా. అనుకున్న తర్వాత ఈ బిడ్డకి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయినా సరే నొప్పి తగ్గలేదు డాడీ అని సాయంత్రం వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే చెప్పింది, డాడీ నా నొప్పి తగ్గలేదు, కాలు కాగలేకపోతుందని డాడీ అంటే నేను ఇంకా అన్ని చాపల మార్కెట్ దగ్గర అనిల్ కుమార్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన చూశాడు, చూసి కాలు అటు తిప్పాడు ఇటు తిప్పాడు, మంట పెట్టించాడు, అన్ని చేశాడు. ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది. సరే అన్నాడు, ఆమె ఏం కాలేదురా చిన్న దెబ్బే, అది మా చెప్ప నేల గుద్దుకోవడం వల్ల, లేదా బ్యాగ్ పడడం వల్ల మొత్తానికి గట్టిగా దెబ్బ తగిలింది, దానికి ఏం కాదు, 2 రోజులు బెడ్ రెస్ట్ ఇప్పు, కాలు కలుపుకోమన్నా ఉంటే నొప్పి త్వరగా తగ్గిపోద్దమ్మా, 2 రోజులు మా అనిపించారు. ఎంత చదువుతుంది సార్ అంటే ఎంట్రన్స్ కదరా, ఏం కాదులే ఉంటుంది, బేసిక్ వే గురించి అన్నారు. సరే ఆ మధ్యాహ్నం నేను ఏం చేశానంటే ఫోన్లో ఫోటో తీసి 5 వాట్సాప్ పెట్టాను. వాట్సాప్ పెడితే 5 చూసి ఏమైందమ్మా ఎవరు కాదు అని అంటే, మౌనికకి ఇలా దెబ్బ తగిందండి అని చెప్పాను. ఎలా అంటే స్కూల్లో పడిందండి అన్న అంటే, సరే నేను కొంతసేపు ఆగిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసి మేము హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫోన్ చేసి ఎలా ఉంది మౌనిక కాలం అంటే, నొప్పిగా ఉందండి, కాలు కడపట్లేదు అని చెప్పాను. సరేనని మేము శ్యామకిషోర్ గారి మీటింగ్కి వెళ్ళామమ్మా, ఆయన నేను ప్రే చేస్తానని మేము ఫోన్లోనే ప్రే చేశారు. ప్రే చేసిన తర్వాత 1 గంట తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దెబ్బ అయితే పెద్దగా లేదు, స్కానింగ్ అంటారు ఎక్స్రే అంటారు అనుకుని భయపడుతూ వెళ్ళాను. అదేం లేకుండా చిన్న దెబ్బ డాక్టర్ చెప్పారు,
నైటే కొంచెం నడవడానికి తన్నారు నడుస్తుంది కాబట్టి కాస్త నొప్పుంది. దేవుడు నా బిడ్డకు స్వస్థత ఇచ్చాడు. దేవుడు ముందుగా నేను దేవుడికి లోపడలేదు కాబట్టి దేవుడిని క్షమించమని అడుగుతున్నాను. నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం తీర్చుకుందాక. ఓకే ఒక్క నిమిషం చూడండి. ఫ్రాక్చర్ లేక స్కానింగ్ లేక దేవుడు సిస్టర్ కుమారుడే రక్షించాడు. డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు, టాబ్లెట్ కూడా పనిచేస్తుంది. కానీ డాక్టర్ కంటే ఇంజక్షన్ కంటే టాబ్లెట్ కంటే ప్రార్థన వలన ఏసయ్య వలన అన్యం సాధ్యమే. హల్లెలూయా. నమ్ముతారా? నమ్ముతారా సిస్టర్ గారు? తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏసు క్రీస్తు నామములో ఏసయ్య చుట్టే ఈ రోజు రాయడం జరిగింది ప్రభువా. దీన్ని కుమారుడు ఏమైనా బిడ్డైనా శ్రావకుడైనా ఏసయ్య దీపికా సిస్టర్ మీ చేతులు ఇస్తాను, నిబోధంలో మీ చేతులు దీవించండి, ఆశీర్వించండి. అన్ని స్థుతి స్తోత్రాలు మీకు ఇచ్చేది నజరేడైన ఏసు క్రీస్తు శక్తిగా నామ నడిపించున్నాము పరిశుద్ధ తండ్రి. ఆమేన్.